అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము యెరెమయా గ్రంథము 15:21 బలాత్కారుల చేతుల నుండి నిన్ను విమోచించెదను. బలాత్కారుల చేతులను నిన్ను విమోచించెదను. ఇంగ్లీష్లో చూస్తే ఐ విల్ డెలివర్ ఫ్రమ్ ద వికెడ్ వన్ అని మనం చూస్తాం. చూసారా, జీవిత యాత్రలో ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా ఎవరో చేతిలో పడి ఉంటాం, ఎక్కడో ఇరుక్కొని ఉంటాం. అనేకలు విధాలుగా దేవుని బిడ్డలైనప్పటికీ ఈ లోకంలో ఉన్నాం గనక అనేక పరిస్థితిలో మనము ఎవరి చేతిలోనో ఎక్కడో ఒక చోట ఇరుక్కొని ఉంటాం ప్రియులారా. అందుకే ప్రభు చెప్తున్నారు, నిన్ను అలాంటి బలాత్కార చేతి నుండి విడిపిస్తాను. నువ్వెవరో చెప్పుకొని ఒక పరిస్థితిలో ఎవరో ఒక దుష్టుని చేతిలో, బలాత్కారుని చేతిలో, పనికి మాలిన వాని చేతిలో, చాలా హింసిస్తూ బాధ పెడుతున్న వాని చేతిలో నీవు ఇరుక్కున్నావేమో. ప్రభు చెప్తున్నారు, నేను విడిపిస్తాను, నా కుమారుడా నా కుమార్తె, నేను మీకు నీకు విడిపిస్తాను అని చెప్తున్నారు. కొందరు అప్పులు పరిస్థితులు ఉన్నవాళ్ళు అప్పు ఇచ్చిన వారి చేతిలో ఇరుక్కొని ఉంటారు. కొందరు వారు తమ జీవితంలో చెప్పుకొని అలాంటి పరిస్థితిలో ఇరుక్కొని ఉంటారు. వాస్తవంగా వాళ్ళు ఆత్మీయులుగా ఉంటారు, అయినప్పటికీ ఎక్కడొక చోట ఎవరికి తెలియకుండా ఇరుక్కొని ఉంటారు. ఇది అనేకలు ఒక పరిచర్య చేసేవారు, వాక్యం బోధించేవారు, సేవకులు అనబడేవారు, పెద్దలు అనబడేవారు, యవనస్తులు అనబడేవారు, ఏ భాగంలో ఎక్కడెక్కడ పరిచర్య చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎక్కడొక చోట ఇరుక్కొని ఉంటున్నారు. ప్రభు నా బిడ్డ అక్కడ నుండి విడిపిస్తాను అంటున్నారు. ఎందుకు అంటే, మనం ఈ లోకమంతా చూసినట్లయితే 1 యోహాను 5:19 ప్రకారంగా ఈ లోకమంతా దుష్టుని చేతిలో ఉంటుంది. సో దుష్టుని చేతిలో ఉన్న ఈ లోకము, మనం కూడా ఈ లోకంలో ఉన్నాం గనక దాని ఒక ప్రభావం మాకు అంటుతూ ఉంటుంది. ఏ లేదు, నేను సేవకుడిని, నేను ప్రత్యేకం ఉంటాను, నేను పెద్దోడిని ప్రత్యేకం ఉంటాను, నేను మంచి వాక్య పరిచర్య చేస్తాను, ప్రత్యేకం ఉంటాను, నేను ప్రభుని నమ్ముకున్నాను కదా ప్రత్యేకంగా ఉంటాను, నాకు ఏ దుష్టుడు ఏం చేయలేడు అంటే అట్లా మీరు అనుకోవడానికి వీలు లేదు. ఈ లోకంలో ఉన్నాము గనక మనం ఇష్టం లేకపోయినప్పటికీ, ఇష్టం లేక అనేకసార్లు దాని యొక్క ప్రభావానికి మేము గురి అవుతుంటాం. రెండోదిగా అదే మత్తయి సువార్త 16:4 చూసినట్టయితే ఈ లోకము ఎట్లుంటుంది అంటే, వ్యభిచారులైన చెడ్డ తరములు అని రాయబడింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దుష్టిని చేతిలో ఉంది, వ్యభిచారులనే చెడ్డ తరములు ఉన్నారు వీళ్ళు. సో ఇలాంటి వాళ్ళ చేతి నుండి తప్పింపబడుట మాకు చాలా అవసరం. లోకంలో అంతేకాక సంఘములో, దేవుని ఇంట్లో మరి ఇలాంటి దుష్టత్వం కార్యం ఉంటుంది. అందుకే మత్తయి సువార్త 13:38 చూసినట్లయితే అక్కడ చూస్తాము, గురుగులు దుష్టిని సంబంధులు అని చూస్తున్నాం. అక్కడ పొలం చూస్తున్నాం, గోధుమ చూస్తున్నాం, గురుగులు చూస్తున్నాం. గోధుమలు మాత్రం విత్తబడింది కానీ గురుగులు ఎక్కడి నుండి వచ్చినాయి? అందుకే అక్కడ రాయబడింది, తోట కాయవాడు నిద్రపోయినప్పుడు వచ్చి విత్తబడ్డాయి అంటున్నాడు. అంటే ఎక్కడో ఒక అజాగ్రత్త, కేర్లెస్నెస్, అజాగ్రత్త మన జీవితంలో ఉంటుంది. అప్పుడు ఈ దుష్టిని చేతి ఒక ప్రభావానికి మనం గురి అవుతూ ఉంటాం. సో ఇలాంటి వాటి నుండి నన్ను దేవుడు విడిపిస్తాడు అని
చెప్తున్నాడు. అందుకే మొదటి పేతురు 5వ అధ్యాయం, దీని నుండి తప్పించబడాలంటే మనం ఏం చేయాలంటే మొదటి పేతురు 5వ అధ్యాయము 5వ వచనము మనం చదివినట్లయితే అక్కడ పేతురు గారు చెప్తాడు, దేవుని హస్తం కిందకి మిమ్మల్ని మిమ్మల్ని తగ్గించుకొనుడి అంటాడు. ఎంతో మంచి మాట అక్కడ చెప్తారు. ఏమని, దేవుని చేతి క్రింద, బలిష్టమైన చేతి కింద దీని మనసులై ఉండుడి అని అంటాడు. ఆయన చేతి ఎలాంటిది? బలిష్టమైనది. ఆ బలిష్టమైన చేతి కింద మనం తగ్గించుకొని ఉంటే ఆయన విడిపిస్తాడు అంటాడు. అందుకే బలిష్టమైన దేవుని హస్తం మనకు అవసరం దుష్టుని చేతి నుండి విడిపించబడటానికి. నేమి గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం చూస్తే, నా దేవుని కరుణాహస్తము కొలది రాజా నా మనవి ఆలకించెను అంటాడు. చూసారా ఎంత మంచి మాట, మా దేవుని కరుణహస్తం, బలిష్టహస్తము, కరుణహస్తం. బలిష్టహస్తం ఎందుకు? ఈ లోకం నుండి, బలిష్ఠుడి నుండి తప్పించబడడానికి, దుష్టుని చేతి నుండి, బలత్కారునికి చేతి నుండి తప్పింపబడడానికి. రెండోది నేమి 2:8 ప్రకారంగా కరుణాహస్తం, మా దేవుని కరుణాహస్తం. అంటే దేవుని కరుణహస్తం అనుకుంటే నేమియ ఎక్కడ పోయినా ఏం చేసినా దేవుడు ఎట్లా ఆశీర్వదిస్తూ వస్తున్నారో అట్లా ఆశీర్వాదము మన జీవితంలో వస్తుంది. సో ఇలాంటి దేవుని కరుణహస్త బలిష్టహస్తం మాకు తోడుండి దుష్టిని చేతి నుండి, బలాత్కారి చేతి నుండి, నీవెక్కడెక్కడ ఇరుక్కున్నావో ప్రభువా నాకు సాయం చేయము, నీ బలిష్టమైన హస్తం నుండి, నీ కరుణహస్తం నుండి నన్ను విడిపించు. ఆ రోజు ఇజ్రాయెల్ని ఐగుప్తు చేతి నుండి, ఫరో చేతి నుండి విడిపించిన దేవా నన్ను కూడా విడిపించమని ప్రార్థన చేసుకో. ప్రభు గొప్పగా నిన్ను దీవించి నడిపిస్తారు, నిన్ను మంచిగా సిద్ధపరిచి తన మంచి బిడ్డగా ఉండడానికి సాయం చేస్తారు. ప్రభు ఆ రీతిగా మమ్మల్ని సిద్ధపరచునుగాక.